గైస్ ఇక్కడ మనము పైన చూసుకుంటే ఈ పైన చూడండి ఐరన్ వీటిని వచ్చేసి మనము ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి 80% ఇక్కడ వర్క్ అనేది అయిపోయింది అన్నమాట. మనం చూడొచ్చు గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎఫ్ఆర్ తెలుగు బ్లాగ్స్. గైస్ ఈ వీడియో అప్డేట్ ఏంటంటే రాప్తాడు బ్రిడ్జ్ అప్డేట్ ఇస్తున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయొద్దు, ఇంకా డైరెక్ట్ రాప్తాడు బ్రిడ్జ్ కాడ మనం కలుద్దాం, రండి. గైస్ ఇంకా మనం ఇక్కడ చూసుకోవచ్చు, స్ట్రైట్ వెళ్తే మనం ఎస్కే కదిరి రోడ్డు పులివెందులకు వెళ్తుంది. ఇంకా మనం ఇక్కడ రైట్ తీసుకున్నాం అనుకోండి, రైట్ తీసుకుంటే ఇంకా మనం రాప్తాడు బ్రిడ్జ్ రోడ్డుకి వెళ్తాము. ఇంకా ఆలస్యం చేయకుండా ఇండికేటర్ వేసుకునేసి మనము రైట్కి వెళ్దాం. చూడండి, ఓకే.
ఓకే ఈ బ్రిడ్జ్ వ్యూ చూసారు కదా, ఏదైతే మనకు ఇటువైపు ఉన్నాం మనము, ఓకేనా, మనం అనంతపురం ఎంట్రెన్స్ నుంచి రాప్తాడికి ఇంకా అవతలకు పోలేదు, రైల్వే గేట్ దాటుకుంటే అవతలకి వెళ్ళొచ్చు అనమాట. సో ఇంకా అవతలకి వెళ్ళేసి బ్రిడ్జ్ అప్డేట్స్ ఎలా ఉన్నాయో మనం చూద్దాము, రండి వెళ్దాం. ఇక్కడ సెంటర్ నుంచి చూసుకుంటే అటు ఇటు బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్లో మధ్యలో గ్యాప్, అవతల ఒక బ్రిడ్జ్, ఇవతల ఒక బ్రిడ్జ్, ఓకేనా. సో ఇంకా సైడ్ వాల్ చూడండి ఎంత నీట్గా వీళ్ళు చేస్తున్నారు. గైస్ ఇక్కడ చూడండి, మనకు సైడ్ వాల్స్ వేసుకుంటూ రోడ్ని డౌన్ షేప్ చేసుకొస్తున్నారు కదా, డౌన్ వచ్చేసి ఇక్కడ కనెక్ట్ అవుతుంది అనమాట ఈ రోడ్కి. ఈ రోడ్డు కనెక్షన్ కెమెరామెన్ ఒకసారి అట్లా జూమ్ చేయవా, ఇక్కడ చూడండి, ఇది ఈ రోడ్ ఎక్కడ కనెక్ట్ అవుతుందంటే మనకు మెయిన్ రోడ్డు కనెక్ట్ అవుతుంది అనమాట. ఏదైతే మన హైదరాబాద్ హైవే ఉందో, కదిరి ముదిగుబ్బ ఇట్లా మనం వెళ్తామో ఆ రోడ్కి కనెక్ట్ అవుతుంది అనమాట. మనం చూసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ. సో ఈ రోడ్కి ఇది కనెక్షన్ అనమాట. మనకు అటువైపు కూడా ఒక సర్వీస్ రోడ్ అట్లా వస్తుంది అనమాట, మనం టౌన్లోకి వెళ్ళడానికి అటు కార్ వెళ్తుంది కదా ఆ రోడ్డు.
గాయస్ ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు మెయిన్ రోడ్డుకి వెళ్తున్నాం అనమాట, బైపాస్ అనమాట. ఇది వచ్చేసి మనకు ఇలా ఎస్కే యూనివర్సిటీకి కనెక్ట్ అవుతుంది అనమాట, ముదిగుబ్బ రోడ్ అనమాట మెయిన్. ఇలా వెళితే వెళ్దాం, అలాగనే వెళ్దాము. ఇక్కడ చూడండి, సో ఆ రాప్తాడు బ్రిడ్జ్ కనెక్షన్ ఇక్కడ అనమాట, అటు బెంగళూరు బైపాస్, ఇటు మనకు ఈ ఎస్కే యూనివర్సిటీ రోడ్ ఉంది కదా, ఈ రోడ్ ఉంది కదా, ఈ రోడ్కి కనెక్షన్ అనమాట అది. ఓకేనా, ఇక్కడ చూడొచ్చు మనము. NH42లో ఉన్నాం మనము. ఓకే గాయ్స్, ఇదన్నమాట మన రాప్తాడు బ్రిడ్జ్ అప్డేట్. సో వీడియో కనుక బాగా నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సో దట్ వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఎస్ఎఫ్ సైనింగ్ ఆఫ్, ఎస్ఎఫ్ఆర్ తెలుగు బ్లాగ్స్, బాయ్ బాయ్.